नमस्ते अन्ना अंदर की नमस्कार चाला मंदी अड़ता कुवैट एयरपोर्ट मोदलवुतायी मुनपटिला प्रयाणालु एप्पुडु कोनसागुतायनी दीनिकी संबंधी कुवैट उप प्रधानमंत्री गारैते कीलकमैन प्रकटन अयिते चेयडं जरिगिंदी दानि गुरिंचि अयिते मनं तेलुसुकुन्नां कुवैट करोना तीव्रत मनं चूसुकुंटे रोजु रोजुकु कोद्दि कोद्दिगा तग्गुतू वस्तू उंदी ఈ యొక్క నేపథ్యంలో ఆంక్షల సడలింపుపై అయితే కువైట్ సమీక్షిస్తుందని చెప్పి ఆయనైతే వివరించడం జరిగింది. అన్ని సజావుగా ఉంటే రాబోయే రోజుల్లో కూడా కరోనా తీవ్రత పెరగకుండా ఇలాగే పరిస్థితి అదుపులో ఉంటే ఓ నెల రోజుల్లో ఎయిర్‌పోర్ట్లు ఓడరేవులు ముందు మాదిరిగానే పని చేసేలా అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఉప ప్రధాని సుప్రీం కమిటీ చైర్మన్ షేక్ అహ్మద్ జాబర్ ఆల్ అలీ గారైతే వెల్లడించడం జరిగింది. అలాగే చూసుకుంటే పౌరులు ప్రవాసుల్లో అయితే కరోనా గురించి చైతన్యం రావడంతో కొన్ని రోజులుగా కువైట్లో కరోనా తగ్గుముఖం పట్టిందని చెప్పి రాబోయే రోజుల్లో కూడా కేసులు తగ్గుముఖం పట్టి పరిస్థితి అదుపులోకొచ్చి కువైట్లో సాధారణ జీవితం మొదలైతే ఆంక్షలు సడలించే అవకాశం ఉందని చెప్పి ఆయన తెలపడం జరిగింది. అలాగే ఏ రంగాల్లో సడలింపులు ఇవ్వబోయేది వచ్చే వారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉందని చెప్పి ఆయన ఇచ్చే నివేదిక గురించి కువైట్ క్యాబినెట్లో చర్చించిన తర్వాత దానిపై చర్చించి ఏ రంగాలకు సడలింపులు ఇవ్వాలని చెప్పి ఆయన ఇత్తి తెలపడం జరిగిందన్న. కాబట్టి రాబోయే రోజుల్లో కువైట్లో ఒక నెల రోజుల్లో అంటే సుమారుగా ఒక 30 రోజుల్లో ఎయిర్‌పోర్ట్ తెరిచే అవకాశం ఉందని చెప్పి కువైట్ ఉప ప్రధానమంత్రి గారే తెలపడం జరిగింది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.